సోను సూద్ విలన్గా తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో వదల బొమ్మాళి వదల అంటూ తన నట విశ్వరూపంతో చెలరిగిపోయాడు. కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బంధించిన నాటి నుంచి నేటి వరకు ఆపదలో ఉన్నవారికి నేను సైతం అంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు ఈ సోను సూద్. ఇటీవల చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. దీంతో ఆయా జిల్లాల్లో పలు కాలనీలు నీట మునగగా వరదలతో పలు కాలనీలకు కాలనీలు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా లేక, అన్నం పెట్టే నాదుడు లేక, సాయం సహాయం అందించేవారు లేక, ప్రజలు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కావు. ఈ నేపథ్యంలో సోను సూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు వస్తు సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువులు, కిట్ బ్యాగ్లను అందజేయాలని ఆయన సంకల్పించారు. ఆ క్రమంలో వాటిని ఆయన నెల్లూరు జిల్లాకు పంపారు. వాటిని బాధితులకు అందించేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓవైపు సోను సూద్ వరద బాధితులకు సాయంపై ప్రశంసల వర్షం కురుస్తుంటే, మరోవైపు టాలీవుడ్ హీరోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఆషామాషి కాదని, రెమ్యునరేషన్, విదేశాల్లో షూటింగ్ స్పాట్లు, ఫైటింగ్లు, చేజింగ్లు, ఇలా అన్నింటిలో బాలీవుడ్ ఇండస్ట్రీతో పోటా పోటీ ఇస్తుంది మన టాలీవుడ్. మరి అలాంటి ఇండస్ట్రీలో ఉన్న హీరోలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న విపత్తులకు మీసమెత్తు సాయం కూడా ఎందుకు చేయడం లేదని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో సదరు హీరోలు తమ సినిమాల్లో కంటి చూపుతో రైళ్లను ఆపగలరు, తొడకొట్టి గాల్లోకి సుమోలు లేపగలరు, తమ డైలాగ్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలరు. ఇక డ్యాన్సులు, ఫైటింగ్స్ వస్తే మాత్రం సదరు హీరోల ఫ్యాన్స్లకు పూనకాలే పూనకాలు. ఇక టాలీవుడ్ హీరోలు చేసే విన్యాసాలకు కరెన్సీ కాగితాలు, రూపాయి నాణ్యాలు, పూల దండలు వెండి తెరపై వర్షమై పడుతుంటాయి. టాలీవుడ్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ ఏమైనా తక్కువ అంటే అది కాదు, అంత కోట్ల రూపాయల్లోనే వ్యాపారం. ఇటు సినిమాలే కాకుండా అటు యాడ్స్లో సైతం నటిస్తూ సినిమాలతో సమానంగా యాడ్స్ ద్వారా పైసా తక్కువ కాకుండా సంపాదిస్తున్నారు ఈ హీరోలు. మరి ఈ హీరోల కళాపోషణ సైతం వెండి తెరపైనే కాదు, బుల్లి తెరపైన మనం కళ్ళప్పగించి మరీ చూస్తున్నాం. మరి వీరికి ఎంతసేపు తమ కులం, తమ ప్రాంతం, తమ వాళ్ళు, తమ వారసత్వం అని పాకులాడే సదరు జీరోలు, సారీ, ఈ హీరోలకు ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్న వేళ సాయం చేయాలనే తలంపు మనస్సులో ఎందుకు మొదలవదని తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్న సమయంలో బాధితుల బాధ అరణ్య రోదనవుతున్న వేళ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసే స్తోమత లేక తూర్పు తిరిగి దండం పెట్టే వేళ సోను సూద్ లాంటి వాళ్ళు దైవం మానుష రూపేణ సహాయం అందిస్తారన్నది మాత్రం సుస్పష్టం. అయితే కనీసం స్పందించడం జీవలక్షణం, ప్రతిస్పందించడం మనిషి లక్షణం. కానీ మానవత్వం చాటుకునే వేళ ప్రతిస్పందించాల్సిన సదరు సో కాల్డ్ ఈ టాలీవుడ్ హీరోలు ఆ పని చేయకుండా స్తబ్దతగా ఉండిపోతున్నారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి మాయమైపోతున్నాడమ్మ, మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కే ఒక్కడు అని మహాకవి డాక్టర్ అందేశ్రీ ఈ పాటను రాసి ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.